వైసీపీ కక్ష సాధింపు చర్యలు వీడి కాంట్రాక్టర్లను ఆదుకోవాలంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా కలెక్టర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి చినరాజప్ప, జ్యోతుల నెహ్రూతో పాటు పలువురు నేతలు కలెక్టర్ ను కలిశారు. దేశంలోనే అత్యంత ప్రాధాన్యమున్న ఉపాధి హామీ పథకాన్ని వైసీపీ భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఎన్ఆర్జీఎస్ పథకాల ద్వారా కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు. 2,400 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా ఏ ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు మారుతాయి తప్పించి విధానాలు మారవు. అయితే ప్రభుత్వాల్లో ప్రాధాన్యతలు ఉంటాయి, వచ్చినటువంటి ప్రభుత్వం యొక్క విధానాలు బట్టి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు బట్టి వాళ్ళ ప్రాధాన్యతలు ఉండొచ్చు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే కేవలం రాజకీయంగా కక్ష తీర్చుకోవాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ పనులు చేశారు కాబట్టి వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు వేధించినట్టయితే ఆర్థికంగా ఇబ్బంది పడి ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక దురాలోచనతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియంత్రిత పోకడలతో వ్యవహరిస్తున్నటువంటి తీరుని తెలుగుదేశం పార్టీ ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పులు పాలు చేశారు, ప్రగతి లేకుండా పోయింది, పరిశ్రమలన్నీ కూడా తరలిపోయాయి. ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ పథకమైనా ఆన్గోయింగ్ అవుతుంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత పథకాలన్నీ కూడా కంబైన్డ్గా నడుస్తూ ఉండాలి. ఒక ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం పాత అప్పులకి ఆస్తులకు కూడా బాధ్యత వహించాలి. ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న వాటినన్నిటి కూడా తిరగదొడుతూ అన్నింటిని కూడా నీరు గారుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన పనులకి పంచాయతీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఆ గ్రామాల్లో చేసిన పనులకి డబ్బులు ఎగ్గొట్టడం మొదలుపెట్టారు. అనేక వంకలు పెట్టి గత ప్రభుత్వంలో చేసిన పనులని చెప్పి 2,400 కోట్ల రూపాయలు ఈరోజు కూడా డబ్బు చెల్లించలేదు. అనేక సార్లు కోర్టు ముట్టికాయలు వేసి బిల్లులు పే చేయలేదని చెప్పినా కూడా ఈరోజు కూడా పేమెంట్ చేయకుండా కేంద్రం ఏమో నేరేగా నిధులన్నీ కూడా సక్రమంగా సకాలంలో విడుదల చేస్తూ వచ్చినాయి. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పనులు మాత్రమే పేమెంట్ అని చెప్పే విధానం చాలా దురదృష్టకరం. అలాగే హౌసింగ్, గతంలో చేసిన హౌసింగ్ బిల్లులు 2,000 కోట్లు పెండింగ్లో పెట్టారు, వాటిని రిలీజ్ చేయడంలా. ఇవాళ దాదాపుగా 100,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన డబ్బంతా కూడా బకాయిల కింద పెట్టి రాష్ట్రాన్ని చంద్రబందరం చేస్తున్నారు. పనులు చేసేవాళ్ళు లేరు, కాంట్రాక్టులు ముందుకు రావడంలా, బిల్లులు పే చేయరనే భావంతో ఎక్కడ కూడా పనులు నడవట్లా. ఈ దరిద్రపు విధానాల వల్ల రాష్ట్రం చాలా అల్లకల్లోలం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014-2019 ఎన్ఆర్జీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి అనేక కార్యక్రమాలు ఎన్ఆర్జీ ద్వారా చేయడం జరిగింది. అందులో కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయటంలో కానీ, పంచాయతీ బిల్డింగ్లు కట్టడంలో కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టడంలో కానీ, మొత్తం అన్ని బిల్డింగ్లు కూడా, డోక్రా బిల్డింగ్స్ మొత్తం అన్ని బిల్డింగ్లు కూడా కట్టి ఒక సంపద సృష్టించాలనే ఆలోచనతో ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు. చేసుకుంటూ ఈ రాష్ట్రంలో మరి భారతదేశంలోనే అత్యధికంగా ఎన్ఆర్జీసీని ఖర్చు పెట్టిన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్గా ఇవాళ మనకు తెలుసు అందరికీ. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఖర్చు పెట్టిన నిధులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్త వాటికి ఇవ్వాలి, పాత అన్నీ కూడా పక్కన పెట్టాలని చెప్పి ఆలోచనతో మరి పక్క బిల్లులన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రభుత్వ పరంగా మరి నిర్ణయం ఏంటంటే ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా పాత బిల్లుకి బిల్లు ఇచ్చిన తర్వాత కొత్త బిల్లులు ఇవ్వాలి. అలా కాకుండా పాత బిల్లులు పక్కన పెట్టి కొత్త బిల్లుని బిల్లు ఇచ్చుకుంటూ పోయి ఈరోజు అందరినీ కూడా ఎవరైతే చేశారో గ్రామాల కోసం అభివృద్ధి కోసం పాటుపడి ఈ గ్రామాల్లో కాంట్రాక్టులు కానీ ఇంకో ఇతరులు కానీ సర్పంచులు కానీ అనేక ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. దాని మీద కోర్టు కొంతమంది వెళ్ళడం జరిగింది. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకున్న పరిస్థితిలో కొన్నాళ్ళకి డైరెక్షన్ మళ్ళీ ఇండివిజువల్ డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కోర్టు దానికి ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ డైరెక్షన్ అంతా కూడా కోర్టు డైరెక్షన్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలి, అందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లను కూడా మా నాయకులందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం